రఘునందన్ గారు, మీతోనే మొదలు పెడతాను. లక్ష్మణ్ తర్వాత గతంలో కూడా 2-3 సార్లు అన్నారు, అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలోనే ఇక డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది లోక్సభ ఎన్నికల తర్వాత అన్నారు. ఎలా వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ నేతలు ఇంకో కామెంట్ కూడా ఉంది, మీ డోర్ తెరిచా అన్నావు, మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పోతారేమో చూసుకో అని. అంటే ఆ ఎమ్మెల్యేలతో ఏమన్నా సంప్రదింపులు జరుపుతున్నారా మీరు? సో వారు ఏమన్నారంటే, లక్ష్మణ్ గారు, డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసుకోవడం లేదు, నెక్స్ట్ ఎలక్షన్ కాదు, మార్గం సుగమం అవుతుంది అని చెప్పినారు. నెక్స్ట్ ఎలక్షన్ కి అవుతుందా మార్గం, రేపు అవుతుందా ఎల్లుండి అవుతుందా ఎవరు చెప్పగలుగుతారు? రాజకీయాల్లో ఈ రోజు ఉన్నది, రేపు ఉన్నది, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ ఇక్కడ అవసరం అని కూడా అన్నారు. ఉందా దేశంలో కాంగ్రెస్? ఇక్కడ ఉందా? ఉన్న హిమాచల్ 3 రాష్ట్రాల్లో ఉంది. ఉన్న హిమాచల్ చాలా చోట్ల మీరు కూడా పడేశారు కదా, ఏదో రకంగా. మేము పడేయలేదు మహారాష్ట్రలో. మేము పడేయలేదు మహారాష్ట్ర, మేము పడేయలేదు, అదే చెప్తామండి. అదే పడిపోయింది. వాళ్ళు బీఫామ్ ఇచ్చి వాళ్ళు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకత్వం మీద విశ్వాసాన్ని ప్రకటించకుండా పక్క పార్టీలకు పోతే మేం చేసింది ఏముంటుంది దానికి? ఇప్పుడు కూడా లక్ష్మణ్ గారు ఏం చెప్పిందంటే, గేట్లు తెరిచినాము అన్నారు మీరు. గేట్లు తెరిస్తే బయట వాళ్ళు లోపలికి వస్తారా, లేదా మీ బీఫామ్ మీద గెలిచిన 64 మందిలో ఎవరైనా బయటకు పోతారా మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి? జాగ్రత్తగా చూసుకోండి ఏం చెప్పిండ్రు. వయసులో పెద్దవారు, వారు ఒక మంచి సలహా చెప్పిండ్రు, వింటే వారికి మంచిది. అంత కన్సర్న్ ఎందుకు లక్ష్మణ్ గారు? మాకేం కన్సర్న్ లేదు, మేము కూలగొడతామని అంటున్నాం, మేము కూలగొడతామని అనలేదు ఎప్పుడు. మీ వాళ్ళే బయటకు పోతారేమో జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యమంత్రి గారు అని ఒక మంచి మాట చెప్పిండ్రు. దానికి కూడా మీరు పెడార్థాలు తీస్తే తప్పట్లయితే. మేము కూలగొడతామని ఎప్పుడు చెప్పలేదు. మేము డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకి మార్గం సుగమం అవుతుంది అని చెప్పినాం. రేపు తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాలలో రేపు 17 15 మేము గెలిచిన తర్వాత 3 ప్రజలు ఎట్లా మారుతుంది అనేది మీకు ఒక అర్థమవుతుంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ మీకు ప్రత్యామ్నాయంగానో మీ ప్లేస్ లోకి మేము వస్తున్నామని వారు చెప్పాలనుకున్నారు. అదే చెప్పినారు తప్ప మీ ప్రభుత్వాన్ని ఊలగొడతామనో మీ ఎమ్మెల్యేని తీసుకుపోతామనో లక్ష్మణ్ గారు మాట్లాడిందని ఉద్దేశం లేదు. అయితే నేను అనేది ఏంటంటే, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ప్రభుత్వం ఇలానే ఉంటుందా, మీరేం చెప్తారు పోని? సో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, వాళ్ళ బీఫామ్ మీద 64 మంది గౌరవ శాసనసభ్యులు గెలిచినారు. గెలిచిన 64 మంది శాసనసభ్యులకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని రోజులు విశ్వాసం ఉంటే అన్ని రోజులు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఒకవేళ ఆ ఎమ్మెల్యేలకి 20 మందో 30 మందో 40 మందో 2/3 అనేటువంటి క్లాజ్ని తీసుకొని బయటకు పోతే దానికి రఘునందన్ రావో, శ్రవణో, కళ్యాణ్ గారో, టెంటీఓ ఎట్లా బాధ్యత వహిస్తుంది? మీరు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి మీ శాసనసభ్యులు మీతో ఉంటారని, ఉండాలని ఒక ప్రజాస్వామిక వాదిగా, చట్టం తెలిసిన వ్యక్తిగా నేను కోరుకుంటా. వాళ్ళని ఉంచుకుంటారా, గేట్లు తీసి బయటకు వెళ్ళగొడతారా, అది మీ ఇష్టం. మేమేం చేస్తుంది అంతేగాని మీరు ఏం చేయాలి? మాకేం సంబంధం? అలాంటి ప్రయత్నాలు ఏం జరగవు. మాకేం సంబంధం? బీజేపీ నుంచి అయితే ఉండవు. మాకేం సంబంధం? రైట్ గారు, దయాకర్ గారు అంటుంది ఏంటంటే, గతంలో కూల్చిన చరిత్ర, అంటే మీరు మేము కూల్చలేదు వాళ్ళే వచ్చారంటారు, అది కామన్ డైలాగ్ మీది, కానీ అయినా కూల్చిన చరిత్ర మీకు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా కూల్చే ప్రయత్నం బీజేపీ ఉన్న చేస్తుందేమో అని క్లియర్ గా అంటున్నారు. ఒకటి, రెండోది బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది టచ్ గా ఉన్నారని చెప్తున్నారు. సో ఈ 2 స్టేట్మెంట్లు కూడా తప్పు. దయాకర్ గారు చెప్పినాయి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇతర పార్టీలో చూస్తలేరు, పోరు, అది రాసి పెట్టుకోవాల్సినటువంటి అంశం. రెండో అంశం, ఎక్కడ కూడా మేము ప్రభుత్వాన్ని కూల్చలేదు. ప్రభుత్వాన్ని కూల్చడం అంటే ఎన్టీ రామారావును కూల్చి నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రి చేయడం అంటే అట్లాంటి వాటిని కూల్చడం అంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలు మీ నాయకత్వం మీద విశ్వాసం లేదని వాళ్ళు గుంపు గుంపుగా పోయి ఇంకొక పార్టీలో కలిస్తే దానికి మాకేం సంబంధం ఉంటుంది చెప్పండి? సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు. మహారాష్ట్రలో శివసేన బీజేపీ కలిసి ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకున్నాయి, కలిసి పోటీ చేసినాయి, ఇద్దరు కలిసి మెజారిటీ వచ్చింది, అధికారంలోకి రావాల్సింది ఈ 2 పార్టీలు. మధ్యలో శివసేనకు పుట్టినటువంటి వంకర బుద్ధికి కాంగ్రెస్ జోడాయించిపోతే అక్కడ కాంగ్రెస్ నుంచి సగం మంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ థాక్రే గారికి పట్ల ఇంట్రెస్ట్ లేక బయటకు వచ్చినారు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఉద్దవ్ థాక్రే గారి పార్టీలో మనం పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, మనం వాళ్ళతో కలవడం ఇష్టం లేదు.